న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి న్యాయవాదుల చట్టం అమలు చేయాలి న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి న్యాయవాదుల ఐక్యత చట్టం అమలు చేయాలి న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలు చేయాలి న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలు చేయాలి న్యాయవాదులకు రక్షణ కల్పించాలి న్యాయవాదులకు రక్షణ కల్పించాలి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి కొనసాగుతున్నటువంటి న్యాయవాదులకు మరి కొంతమంది అసాంఘిక శక్తులు కావచ్చు ప్రేరేపిత శక్తులు కావచ్చు ఈ న్యాయ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని ఈ న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి న్యాయవాదుల గౌరవాన్ని తగ్గించే విధంగా భౌతిక దాడులకు పాల్పడడంతో పాటు వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు గౌరవానికి భంగం కలిగే విధంగా కొంతమంది వ్యక్తులు శక్తులు ఈ ప్రయత్నాన్ని చేస్తూ చివరికి బ్రూటల్గా మర్డర్ చేయడం జరుగుతూ ఉంది మనం రెండు మూడు ఇన్సిడెంట్లు చూడడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో పెద్దపల్లిలో న్యాయవాద దంపతులను హత్య చేసిన మీద అట్లాగే మల్లారెడ్డి అనే న్యాయవాదిని మూలు వరంగల్ ఆయనను హత్య చేయడం జరిగింది మళ్ళీ విజయారెడ్డి అని నల్గొండకు సంబంధించిన న్యాయవాదిని హత్య చేయడం జరిగింది టోటల్గా దీంట్లో మరి ప్రభుత్వాలు కూడా కొంత ఉదాసీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది నేరస్తులను వెంటనే అరెస్ట్ చేయకపోవడం తర్వాత ఈ రకంగా కొంత న్యాయవాదులలో మానసికంగా వాళ్ళను బలహీనం చేసే ఉద్దేశం కూడా మనకు కొంత అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కనుక ఇట్లాంటి పరిస్థితులలో మొత్తం దేశవ్యాప్తంగా న్యాయవాదులందరూ ఐక్యంగా డిమాండ్ చేయడం జరుగుతుంది భౌతిక దాడులతో పాటు థ్రెట్స్ ఇవ్వడం పోలీస్ స్టేషన్లలో అవగౌరవపరచడం న్యాయవాదుల్ని వాళ్ళ సమస్యల మీద పోతే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం హత్యలు చేయడం అనేది అసలు ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇంకా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే మనగడ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది న్యాయవాదం అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి వ్యక్తిగతంగా స్వేచ్ఛ స్వాతంత్రము సమానత్వం అందించే ప్రయత్నంలో న్యాయవాదుల పాత్ర కీలకంగా ఉంది
అట్లాగే ఈ దేశానికి ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని ఒక రాజ్యాంగాన్ని అందించింది కూడా న్యాయవాదులు. అంత గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉంటూ మరి ఆనాడు వాళ్ళు బారిస్టర్గా పనిచేసి ఇంగ్లాండ్లో స్వదేశానికి వచ్చి 75 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఈ రకంగా న్యాయవాదుల మీద మరి దాడులు దండయాత్రలు తర్వాత హత్యలు వీటిని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ పార్టీలు తర్వాత వ్యక్తులు వాటికి అతీతంగా ఇవన్నీ ఒక న్యాయ వ్యవస్థను వాళ్ళ చేతిలోకి తీసుకొని ఒక ఆటవిగా న్యాయాన్ని పొందే ప్రయత్నం మరి అసాంఘిక శక్తులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ నిన్న హైకోర్టు న్యాయవాదులు కూడా అందరూ ప్రొటెస్ట్ చేయడం రాస్తారోకో చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం. వీ రిక్వైర్డ్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, వీ డిమాండింగ్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, అదర్వైజ్ వీ కాంట్ కంటిన్యూ అవర్ ప్రాక్టీస్ ఇన్ కోర్ట్స్. వీ విల్ ఫైల్ సూట్స్ అగేనెస్ట్ ఎనీ అథారిటీ, మే బీ చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ హూఎవర్ మే బీ కలెక్టర్ ఆర్ ఎస్పీ. Aggrieved parties naturally approach to the offices of the advocates. We will file writs against those authorities and suits and criminal petition under 200 of CRPC. So it is privilege and practice of the advocates which are given to the advocates profession. So we completed our degrees. After completion of our degrees and enrolled as an advocate before the Chief Justice, and continuing as a members of Bar Council and practicing in different courts to provide justice to needy people and clients of this country and people of this country. And nobody is above the law. They should know why this attacks happening. Now we are in dilemma. So in these circumstances, unitedly demanding the governments has to introduce immediate bill to provide protection to the advocates. So in this regard, we are today approaching to the collector office and lodged a petition to send the message to inform it to the both the governments.